Kavalu Srinivasulu garu. Bhoomaa Nayareddy garu Rayalaseema rajakeeyallo pradhananga Telugu Desam Party karyakramallo tanadaina mudra veskoni dadapu 3 dashabdala paatu tanakante oka pratyekatanu సంపాదించుకున్న నాయకులు మేమందరం కూడా 1999 నుంచి పార్లమెంట్ సభ్యులుగా కలిసి ఉన్నాం ప్రజా సమస్యల పట్ల చాలా నిబద్ధతతో వ్యవహరించే నాయకులు భూమా నాయరెడ్డి గారు ముఖ్యంగా ఆలగడ్డ నియోజకవర్గం ఒకప్పుడు కొంత కేసీ కెనాల్ వాటర్ వస్తున్న తెలుగుగంగ రాకతో ఆ నియోజకవర్గాన్ని స్వరూపాన్ని మార్చివేసిన కుటుంబం నాగిరెడ్డి గారి కుటుంబం ఎందుకంటే ఆ నియోజకవర్గంలో ఈ రోజు కోస్తాన తలపించే విధంగా పంటలు పండించుకుంటున్న రైతులందరూ కూడా బాగున్నారంటే కారణం వీళ్ళ కుటుంబమే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఆ నియోజకవర్గ రైతులందరూ కూడా బాగుండాలి అక్కడ ప్రజలందరూ కూడా ఈ కక్షలు కార్పణ్యాలకు దూరంగా ఆనందంగా బతకాలని బలంగా విశ్వసించిన నాయకులు భూమా నాయరెడ్డి గారు ఆ దిశగానే పని చేశారు అత్యంత దురదృష్టం ఈ రోజు అఖిలప్రియ గారిని గాని కుటుంబ సభ్యులను గాని చూసినప్పుడు చాలా బాధ అనిపిస్తది అధ్యక్ష 3 సంవత్సరాల స్వల్ప వ్యవధిలో ఇద్దర్ని కుటుంబ పెద్దలు ఇద్దర్ని కూడా కోల్పోయిన కుటుంబానికి నిజంగా ఆ దుఃఖాన్ని ఎవరు కూడా తీర్చలేరు కానీ ఈ రోజు వాళ్ళు ఒక గుండె ధైర్యంతో ఆ నియోజకవర్గము ఆ ప్రాంత అభివృద్ధి పట్ల మరి మేము పని చేయాలి మా నాన్న ఆశయాలను నెరవేర్చాలని ఒక కృతనిశ్చయంతో ఈ రోజు అఖిలప్రియ గారు ఉండడం అనేది మరి ఆ ప్రాంతానికి తెలుగుదేశం పార్టీకి ఒక కొత్త బలం అని మేము అనుకుంటా ఉన్నాం అదే సందర్భంలో సుదీర్ఘ కాలం పాటు తనకంటే ఒక ప్రత్యేకతను సంపాదించుకున్న నాయకుడు గుర్తుగా మరి అఖిలప్రియ గారు గాని లేదా ఎస్వి మోహన్ రెడ్డి గారు గాని కోరిన విధంగా ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన పేరు చిరస్థాయిగా ఉండే విధంగా కొన్ని కార్యక్రమాలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కృష్ణకుమార్ రాజు గారు.